యువత ఓటర్ గా నమోదు చేసుకోవడానికి ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ్ సునీత పిలుపునిచ్చారు. ఓటర్ అవగాహన ర్యాలీని వివేకానంద కూడలి నుండి ఏడు రోడ్ల కూడలి వరకు భారీ ఎత్తున జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ జాయింట్ కలెక్టర్ విజయ్ సునీత జెండా ఊపి ప్రారంభించారు. ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీలో ఉత్సాహంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఈ నెల 20-21వ తేదీల్లో ఓటరు నమోదు చేసుకోవటానికి ప్రత్యేక డ్రైవ్ ఉందని, డ్రైవ్ లో భాగంగా ఓటరుగా నమోదు కాని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు 22.78 లక్షల మంది ఓటర్లు నమోదు అయ్యారని ఆమె పేర్కొన్నారు. వచ్చే జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆమె అన్నారు. నవంబర్ 30వ తేదీ వరకు నమోదు చేసుకున్నట్టు గడువు ఉందని సూచించారు. ఓటర్ గా ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ విధానంలోనూ నమోదు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ చెప్పారు. బూత్ స్థాయిలో లేదా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి ఓటర్ గా నమోదు కావచ్చని తెలిపారు. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో కూడా ఓటర్ గా నమోదు కావచ్చని ఆమె సూచించారు. స్వీప్ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ స్వీప్ ఆధ్వర్యంలో ఇవాళ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మానవహారం తర్వాత ర్యాలీ ప్రోగ్రామ్ సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఓటు హక్కు అనేది మనందరం ప్రజాస్వామ్యాన్ని ధర్మంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ కూడా
ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడానికి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఆయుధం ఇది. మరి ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని మన రాజ్యాంగాన్ని, మన భారత సార్వభౌమత్వాన్ని కొనసాగించడానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, అదేవిధంగా ఓటర్గా నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు భారత ఎన్నికల సంఘం స్వీప్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఈ మానవహారం, అదేవిధంగా ఈ విద్యార్థుల ఆధ్వర్యంలో అనేక రకాలైన చైతన్యవంతమైన ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతోంది. మరి ప్రజలందరూ కూడా ఈరోజు ఉత్సాహభరితంగా ఇందులో పాల్గొంటున్నారు. ఇదే ఉత్సాహంతో వాళ్ళ ఓటర్ హక్కును కూడా వాళ్ళు సగౌరవంగా వినియోగించుకుంటూ, అదేవిధంగా ఎవరైతే ఓటర్గా నమోదు కాలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నానండి. అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 20-21వ తారీఖుల్లో ఈ ఎవరైతే ఓటు హక్కు నమోదు చేసుకోలేదో వాళ్ళకు ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం కూడా నమోదు చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇతర రకాలైన సేవలకు కూడా ఈ నెల 20 మరియు 21 తారీఖుల్లో బిఎల్ఓలు వారి బూత్ లెవెల్ స్థాయిలో అధికారులు అందరూ కూడా అవైలబుల్గా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా